చూస్తున్నారు కదా కొత్తిమీర, కొరియాండర్ సూప్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ కొత్తిమీర తీసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్, జీరా, కొంచెం వేయించిన ధనియాలు, నెక్స్ట్ అల్లం పీస్, పచ్చిమిర్చి ఒకటి, ఒక స్మాల్ టమాటా, ఇవన్నీ కలిపి మనం కొరియాండర్ సూప్ రెడీ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ మనం కొరియాండర్ సూప్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించాము, అలాగే ఒక స్టీల్ పానీ పెట్టాము, అందులో వాటర్ వేసాము. మనం వాటర్ బబుల్స్ వస్తున్నాయి అంటే వాటర్ మరుగుతుంది అనమాట. వాటర్ మరిగినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే చిట్లు సాల్ట్ వేద్దాం. మొత్తం సాల్ట్ అంతా వాటర్లో కలిసిపోయింది. నెక్స్ట్ కొరియాండర్ కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ బాయిల్ అవుతున్న వాటర్లో మొత్తం కొత్తిమీర రసం అంతా దిగుతుంది. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి వేద్దాం, అలాగే అల్లం పీసెస్ కూడా యాడ్ చేద్దాం. మొత్తం అంతా బాయిల్ వాటర్లో కొత్తిమీర, అల్లం పీసెస్, పచ్చిమిర్చి. నెక్స్ట్ జీరా వేద్దాం, కొంచెం వేయించిన జీలకర్ర. నెక్స్ట్ ధనియాలు, ఇవి కూడా వేయించిన ధనియాలు. మొత్తం అంతా సూప్లో 15 మినిట్స్ మొత్తం మరగాలి వాటర్లోని. అవి కూడా మంచినీళ్ళు తీసుకోవాలి, ఫిల్టర్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఒక టమాటా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం రుచి వెరైటీగా ఉంటుంది టమాటా యాడ్ చేసుకుంటే. చూస్తున్నారు కదా మొత్తం అన్నీ బాయిల్ అయిపోవాలి. కొత్తిమీర మొత్తం వాటర్లో మొత్తం బాయిల్ అయిపోయి కొత్తిమీర రసం అంతా అందులో దిగిపోవాలి. ఈ శీతాకాలం బాగుంటుంది, సూప్స్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మన కలర్ గురించి కావాలంటే కొంచెం పసుపు వేసుకుందాం, సూప్ కలర్ ఎల్లో కలర్ వస్తుంది కదా. చూస్తున్నా కదా ఇవన్నీ మొత్తం ఇలా మనం 15 మినిట్స్ పైన మొత్తం బాయిల్ చేసేసేది. సిమ్లో పెట్టేసి దీనికి క్యాప్ పెట్టేద్దాం. మనం బాయిల్ అయిపోయిన తర్వాత సూప్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు సూప్ 15 మినిట్స్ మరిగిపోయింది, రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ధనియాలు, కొత్తిమీర, జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసాం, కొంచెం సాల్ట్, కలర్ గురించి కొంచెం పసుపు యాడ్ చేసాం. అలాగే మన 15 మినిట్స్ 10 మినిట్స్ మొత్తం అంతా మరిగిన తర్వాత దీన్ని మనం స్టెయిన్ చేసుకోవాలి. వడగట్టేసుకొని గ్లాసులు తాగేస్తే శీతాకాలం చాలా బాగుంటుంది. ఈ కొరియాండర్ సూప్ ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా అన్నీ ఉంటాయి, చేసుకోవచ్చు. రోజుకి 2 సార్లు తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ శీతాకాలం మనం సైనస్ నుంచి తప్పించుకోవచ్చు కొంచెం.